అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. జనరల్గా వెయిట్ లాస్ అంటే అమ్మో ఇప్పుడు ఇంత వెయిట్, నేను ఎప్పుడు వెయిట్ లాస్ అయ్యేది అని అనుకుంటూ ఉంటారు. కనీసం ఒక 5 నుంచి 10 కేజీలు తగ్గాలన్నా కూడా రకరకాల ఆహారం తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, చప్పగా ఫుడ్ తినడం, మనం చికెన్ మానేస్తూ ఉంటారు కొంతమంది, కొంతమంది కార్బోహైడ్రేట్స్ అని చెప్పి రైస్ తినడం మానేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా ఎక్సర్సైజ్లు అని చెప్పి ఫుడ్ మానేసి ఇలా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. 10 కేజీలు తగ్గితేనే అమ్మో నేను 10 కేజీలు తగ్గేశానని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన 100 కిలోలు తగ్గారు. నమ్మట్లేదా, నిజంగానే 100 కిలోలు తగ్గారు. అది కూడా కేవలం డైట్ ద్వారా. ఆరోగ్య డైట్ అనే కాన్సెప్ట్ తోటి ఆయన ఇలా మొత్తంగా 100 కిలోలు బరువు తగ్గడం అయితే జరిగింది. 190 కేజీలకి పైగా వెయిట్ ఉన్న అతను 100 కిలోలు తగ్గారన్నమాట. సో ఆరోగ్య డైట్ అనేది ఏంటంటే ఆహారం మాది ఆరోగ్యం మీది అనే కాన్సెప్ట్ తోటి వస్తున్నారు. ఇప్పుడు ఆ ఫౌండర్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈ క్లయింట్ తోటి, ఆ ఫౌండర్ తోటి మాట్లాడి అసలు బేసిక్గా ఇదంతా ఎలా సాధ్యమైంది ఏంటని తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ గారు, ఎలా ఉన్నారు? ఏంటండి ఇది? జనరల్గా మేము 5 కిలోలు 10 కిలోలు తగ్గితేనే వామ్మో నేను బాగా తగ్గిపోయాను, సన్నగా అయిపోయినా అనుకుంటూ ఉంటారు. అలాంటిది 194 కిలోలు ఉన్న ఒక వ్యక్తిని 100 కిలోలు తగ్గించి 94 కిలోలకు తీసుకొచ్చారు మీరు. అసలు ఇది ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది, అసలు మీ డైట్ కాన్సెప్ట్ ఏంటి? అండ్ ఇంకొకటి ట్యాగ్ లైన్ గురించి చెప్పాలి. ఆరోగ్య డైట్ ఆహారం మాది ఆరోగ్యం మీది ట్యాగ్ లైన్ భలే పెట్టారే. అంటే అందరూ కూడా చాలా మంది డైట్లు ఇస్తున్నారు. ఉప్పు ఉంటే కారం ఉంటుంది, కారం ఉంటే ఉప్పు ఉండదు, చప్పటి తినండి, ఈ మూటకి ఈ యాపిల్ తిన, ఈ ద్రాక్ష పండు తిన అని అంటున్నారు కదా. మంది అలా కదా, నాన్ వెజ్ తిను, కడుపు నిండా నాన్ వెజ్ తిను, చపాతీలు తింటావా తిను, గారెలు తింటావా తిను, కానీ అది నేను వండింది కదా. మీరు వండుతారా? నేను వండినటువంటి ఆహారం గారెలు ఉంటాయి, చపాతి ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, సాంబారు ఉంటుంది, కానీ అది జీరో కార్బోహైడ్రేట్. దోశ అంటేనే కార్బోహైడ్రేట్స్, ఇడ్లీ అంటేనే కార్బోహైడ్రేట్. మీరు మరి తినచ్చు అంటారు, కార్బోహైడ్రేట్ లేదంటారు, ఎలా అంటే అవే అవి ఇప్పుడు మనకి కొన్ని సంవత్సరాల నుంచి మన నాలుక కొన్ని రుచులకి అలవాటు పడింది. అవును, ఆ రుచులకు అనుకూలంగా కొన్ని కొన్ని కూరగాయలతో నేను తయారు చేశాను. కూరగాయలతో ఇడ్లీ, ఇడ్లీ, దోశ, మొత్తం అన్ని, పూరి, చపాతి, అదే మరి అదే ఆరోగ్య డైట్. ఇది మీరే తయారు చేస్తారు? నేనే తయారు చేస్తాను. సో అసలు వంశీ గారు మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు, ఇదంతా ఎలా జరిగింది ప్రాసెస్? అంటే నేను షాక్ అయ్యాను బేసిక్ గా విని. 100 కిలోలు ఒక వ్యక్తి తగ్గడం అనేది అసలు ఎంత టైం స్పాన్ లో తగ్గడం జరిగింది? మనకి అంటే సంవత్సరంన్నర పట్టిందండి ఇది. ఓకే, ఆయన చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. నాకు యాక్చువల్గా నాకు మంచి ఫ్రెండే. 2017లో నేను 92 కేజీలు ఉండే, నాకు షుగర్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది, భయంకరంగా ఉండేవాడి అనమాట. నా మీద నేను ప్రయోగం చేసుకున్నాను. మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇది నేను చేశాను, సక్సెస్ అయింది. రాజమండ్రిలో 2017 నుంచి కొన్ని 100 మందికి నేను తర్ఫీదు ఇచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను. 2 ఇయర్స్ బ్యాక్ అండి. నాకు ఒక మనిషి కావాలి, నమ్మకస్తుడు కావాలి, అంటే ఈ డైట్ మీద నమ్మకం కావాలి, ఇది చెయ్యాలనే సంకల్పం కావాలి, మెయిన్ సంకల్పం కావాలి. అది మా వంశీ గారు ఉన్నారు, ఫస్ట్ వంశీ గారితో స్టార్ట్ చేశాను. సో వంశీ గారు మీరు చెప్పండి, అసలు ఎలా అనిపించింది, అసలు మీకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు ఇది ట్రై చేయొచ్చు అని అనిపించిందా? లేదండి, ట్రై చేయొచ్చు అని అనిపించింది. అంటే బేసికలీ ఐఎమ్ సైన్స్ స్టూడెంట్ అండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అండ్ ఐఎమ్ ఇన్ టు కన్స్ట్రక్షన్. సో త్రూ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, నార్మల్గా లైఫ్ సైకిల్ తర్వాత జెనెటికల్ ప్రాబ్లమ్స్తో ఈ వెయిట్ వచ్చింది. సో ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇంకెక్కడికుంటే అది ఇట్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ హెల్ప్, ఐ కాంట్ మూవ్, కాంట్ గో అవుట్ సైడ్ ద హౌస్, అట్లా వచ్చిందండి ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో లక్ష్మణ్ గారు నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొంచెం పరిచయం ఉంది ఎర్లియర్. సో ఆ పరిచయంతో ఆయన మీద ఆయన ఆల్రెడీ ప్రయోగం చేసుకున్నాడు కాబట్టి, సో వై కాంట్ వి ఫైండ్ ఎ వే అని చెప్పి నేను అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయ్యాక సో అలా స్టార్ట్ చేసామండి డైట్. బేసికల్గా ఇదేంటంటే మీకు లో కార్బ్ కీటో డైట్ అండి, చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఇచ్చింది. కాకపోతే ఏంటన్నాడు, ఒక 1.5 ఇయర్ టైం పట్టిందండి. ఓకే, జర్నీ. సో గ్రాడ్యువల్గా మీరు తగ్గడం అనేది జరిగింది. సో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది? బేసిక్గా డైట్ అంటేనే చాలా మంది నేను డైటింగ్ చేస్తాను అంటారు, కొద్ది రోజులు చేసిన తర్వాత అమ్మో నా వల్ల కాదు ఈ ఫుడ్ తినడం అని చెప్పి మానేస్తూ ఉంటారు. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా ఈ ప్రాసెస్? లేదండి, నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకనంటే బేసికల్గా మీకు డైట్ అనే పదమే అది మనకి ఏంటనంటే లిమిటెడ్ క్వాంటిటీస్ అని చెప్తారు, లేదంటే ప్రోటీన్ డ్రింక్స్ అంటారు, లేదంటే ప్రోటీన్ పౌడర్స్ అంటారు, పోర్షన్ అనేది ఉంటుంది, పోర్షన్ అనేది ఉంటుంది, లేదంటే ఓన్లీ
ఒక రోజుకి మీరు రెండు బాదాములు తినాలి లేకపోతే రెండు అక్రోట్లు తినాలని అట్లా ఉంటుంది. ఇక్కడ ఆ లిమిటేషన్ ఏం లేదండి. ఎవ్రీడే ఈచ్ అండ్ ఎవ్రీడే యుల్ గెట్ ఎ నాన్ వెజ్ ఒక పోర్షన్ సైజ్ ఆఫ్ 200 grams ఆర్ 250 grams. ఆ తర్వాత లక్ష్మణ్ గారు కూరగాయలతో స్పెషల్గా దోశలు వేస్తారు, పిజ్జా చేస్తారు, వెజ్ పిజ్జా, నాన్ వెజ్. చాలా ఆశ్చర్యంగా అనిపించింది అండి, ఒకసారి వచ్చి టేస్ట్ చేయాలి అవి అయితే. సో మీరు ఇవన్నీ ఎక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు? సో అంటే హైదరాబాద్ వరకు అయితే హైదరాబాద్లో ఇప్పుడు 300 మెంబర్స్కి వాళ్ళ ఇంటికి కిట్ వండి మేము పంపించేస్తున్నాం. ఓకే, వాళ్ళు ఇలా ఓపెన్ చేసుకొని తినవచ్చు. డెలివరీ అవుతుందండి, హోమ్ డెలివరీ అవుతుంది మీల్స్. ఇప్పుడు సార్ కూడా అలాగే ఇస్తున్నారు. సో ఈ ఫుడ్ ఏదైతే ఉందో మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతిదీ కూడా బ్రేక్ఫాస్ట్ ఉండదు. అంటే ఈ డైట్లో కాన్సెప్ట్ ఏందమ్మా అంటే ఇన్ 24 అవర్స్ ఆఫ్ టైమ్ ఐదర్ యూ షుడ్ టేక్ 1 meal ఆర్ 2 meal. కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనొచ్చు? Yes, exactly. ఓకే, నియర్లీ టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అచ్చా, ఇట్లా ఒక మనిషి క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి హీల్ సజెస్ట్ 1 meal ఆర్ 2 meal. ఓకే. See, in my case, it's for weight loss. Okay. Weight loss kosam kaabatti he suggested me a 1 meal diet. Achcha. So, in 24 hours time, నా టైమింగ్కి అనుగుణంగా నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒకసారి 1 meal. కానీ మీకు ఆ మీల్ సరిపోయేదా? అంటే సూపులు పంపిస్తాం అండి, వెజిటేబుల్ సూప్, చికెన్ సూప్, అర లీటర్ పంపిస్తాం. వాళ్ళు ఎంత తింటే అంత. అబ్బే ఎంత తినాలని రూల్ లేదు, అసలు రూల్ ఏం లేదు, ఎంత తింటే అంత. నాన్ వెజ్ ఈయన పంపించే కిట్ లో ఏంటమ్మా అంటే 8 items ఉంటాయి. ఒక వెజ్ సూపు, ఒక నాన్ వెజ్ సూపు, హాఫ్ హాఫ్ లీటర్ పోంగా, ఒక మెయిన్ ఐటమ్ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఎ దోశ ఆర్ ఇడ్లీ ఆర్ బజ్జీ ఆర్ ఎనీథింగ్. ఈచ్ ప్రిస్క్రైబ్ డే మండే ఇది, ట్యూస్డే ఇది, వెనస్డే ఇది తలా తయారు చేస్తారు. అండ్ అకంపెనీగా ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది, వెదర్ ఇట్స్ ప్రాన్, మటన్ ఆర్ చికెన్ ఫిష్, ఎనీథింగ్. మంచిగా మోర్ ఓవర్ ఏంటంటే మీకు స్పైసీగా ఆల్ స్పైసెస్, సాల్ట్, మన పెప్పర్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, డైట్ అంటున్నారు, ఉప్పు కారం అన్ని మంచిగా ఉంటుంది అంటున్నారు, నాన్ వెజ్ అంటున్నారు, ప్రాన్ అంటున్నారు, ఏంటండి ఇది? అసలు మీరు ఆరోగ్య డైట్ ఫాలో అవ్వక ముందు ఏదైనా డైట్ ఫాలో అవ్వడం జరిగిందా? లేదమ్మా, అంటే చెప్పాను కదా, ఆ ఎండ్ పాయింట్కి వెళ్ళాక ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ బేరియాట్రిక్ సర్జరీ. ఓకే. బట్ బిఫోర్ గోయింగ్ టు బేరియాట్రిక్ సర్జరీ ఐ అండర్వెంట్ ఆల్ టెస్ట్. ఐ వాజ్ డయాగ్నోస్ విత్ డయాబెటీస్, హైలీ హైపర్టెన్సివ్ అండ్ ఐ వాజ్ అనేబుల్ టు మూవ్ ఆల్సో ఫ్రీలీ. సో ఏంటంటే వై నాట్ వి ట్రై దిస్ డయట్ అండ్ కొంచెం రీసెర్చ్ చేశాను డయట్ గురించి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రాసెస్. సో ఐ వెళ్ళి కలిశాక ఇంకా స్టార్ట్ చేశానండి. ఓకే, సో మీరు చెప్పండి లక్ష్మణ్ గారు, అసలు ఇంత రిజల్ట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే మనం తినే మన వంటగదిలో దొరుకుతున్న వస్తువులతోనే మనం ఆహారం తయారు చేసుకొని ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వచ్చు. షుగర్, దీంట్లో షుగర్ కూడా తగ్గిందండి. అదే అంటున్నా నేను కూడా, అంటే డైట్ వల్ల చాలా వరకు ఇప్పుడు ఏదైనా డిసీజ్ వస్తే ఫస్ట్ చెప్తూ ఉంటారు డైట్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది మెడిసిన్స్ తో పాటు. మీరు ఏదైనా మెడిసిన్స్ ఇవ్వడం జరిగిందా? అలా ఏం లేదు, ఒక మల్టీవిటమిన్ ఒమేగా టాబ్లెట్ ఇస్తాం, అది ఫుడ్ సప్లిమెంటరీ. ఓకే, అది అందరూ ఫాలో అయ్యేది క్యాజువల్గా అంతే. సో అలానే కానీ ఎలాంటి మెడికేషన్ లేకుండా ఇది చెప్పాలంటే ఆల్మోస్ట్ 100% మీరు ఓన్లీ డైట్ త్రూనే ఇలా చేయడం జరిగింది. అవునండి. సో ఇలా క్లయింట్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు బేసిక్గా? అంటే మాకు ఆన్లైన్ www.arogyadiet.com అని కొడితే కింద ఫోన్ నెంబర్లు ఉంటాయండి, వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తే మనకి దగ్గర ఒక డాక్టర్ ఉంటారు, ఒక 6 న్యూట్రిషనిస్టులు ఉంటారండి. ఓకే, వీళ్ళందరూ కలిపి ఒక ప్రోగ్రామ్ వేసారు, అంటే మీకు డిసీజ్ ఏముంది అని ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తారండి. ఓకే, నా వంటగదికి పంపిస్తారు, నేను వంటగదిలో ఉంటానండి, బయటకు రాను. అచ్చా, ఓకే. ఆ వంటగదిలో ఏ వంటకం ఎలాగ ఉండాలి, 24 గంటలు చాలా కాన్సన్ట్రేషన్ తోటి వండుతారు అనుకుంటా. అవునండి, దీంట్లో కొంతమంది నాన్ వెజ్ ఉంటారు, కొంతమంది విజువల్ ఉంటారు, కొంతమంది సోరియాసిస్ వాళ్ళు ఉంటారు, కిడ్నీ పేషెంట్లు ఉంటారు, ఎవరికి ఏ డైట్ కావాలని మొత్తం చార్ట్ ప్రిపేర్. సో ఎవరికి వాళ్ళు సెపరేట్ గా ఉంటుంది అన్నమాట. ఉంటుంది. సో మొత్తం ఇండివిజువల్గా ఫస్ట్ మనం అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారని అంటే, సి బేసికల్గా మన మెడికల్ రికార్డ్స్ని బట్టి హౌ టు గో త్రూ దట్ పర్సన్, అంటే ఆయనకి ఎలాంటి డైట్ అవసరం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాసెస్లో నాకు ఏ డౌట్ వచ్చినా కానీ డాక్టర్ అవైలబుల్ ఉంటారు కన్సల్టేషన్కి. రెండోది డైటీషియన్స్ ఉంటారు, ఈచ్ అండ్ ఎవ్రీడే ఐ కెన్ కన్సల్ట్ దెమ్. ఇఫ్ ఐ గెట్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రాసెస్ definitely I'm going to consult them and they'll solve it. Okay, so direct ga I mean direct ga raacha I mean me place ki
కన్సల్ట్ అవ్వడానికి. ఎక్కడండి అడ్రస్? అది ఎంత? మాదాపూర్. ఓకే. ఇక్కడ మాదాపూర్ ఆర్టివ్ స్టూడియో పక్కన. ఓకే ఓకే. సో మొత్తంగా ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఆరోగ్య డైట్ నుంచి ఆరోగ్యం, ఐ మీన్ ఆహారం మాది ఆరోగ్యం, ఆరోగ్యం ఏది అనే కాన్సెప్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే రుచిక ఇన్ని సంవత్సరాలు బట్టి నాలుగు కాలం పాటు పట్టినటువంటి ఆ రుచులన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ. ఇంకొక విషయం ఏంటంటే 100 కేజీలు తగ్గారంటే ఆయన శరీరం లూజ్ అవ్వద్దండి, కానీ టైట్ అవుద్ది. మన మన అంటే మన ప్రోటీన్ ఫుడ్ అందంగా తయారవుతారు. ఎక్కడ కూడా లూజ్ అండి. అంటే మామూలుగా ఏంటంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు స్కిన్ సాగి అయ్యి టిల్ బి హ్యాంగింగ్. ఈ ఇందులో ఏంటంటే మీకు స్కిన్ షింక్ అయిపోయి. ఓకే. సో మొత్తానికి చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కూడా రిజల్ట్స్. సో చూసారు కదా, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.